हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल अकीरा थॉट्स। ई रोज नेनु मीकु चिकेन मंदी अनेदी एला प्रिपेर चेयालो चूपिस्तानु। मुंदुगा मनमु मंडी मसाला अनेदी एला प्रिपेर चेयालो चूसेद्दाम। इक्कड नेनु ओक मिक्सर जार तीसुकोनी 2 टेबल स्पून धनियाल याड चेस्तुन्नानु। अलाने 1 टेबल स्पून मिरियालु याड चेसुकोवाली। अलाने 2-3 बड़ी इलायची याड चेसुकोवाली। अलाने ओक जावित्री, मन नॉर्मल इलायची ओक 3-4, मन पट्टा, अलाने लवंगालु ओक 12, जाजिकाय सगम मुक्क, जीलकर्र ओक टीस्पून। सो इदंता कूडा मिक्सी वेसुकोनी मेत्तगा पौडर लागा चेसुकोवाली। सो नेनु इप्पुडु 3/4 ऑफ दि मंडी मसाला ओक बाउल लोकी तीसुकोनी అలానే అందులోకి 4 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడా ఉప్పు, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్, నిమ్మరసం ఒక 3 టేబుల్ స్పూన్స్, అలానే సాఫ్రన్ వాటర్, కుంకుమ పువ్వు వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను, సో అదొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి। అలానే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి। సో ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి। సో ఇప్పుడు మనము 1 కేజీ చికెన్ పక్కకు పెట్టుకున్నాను వాష్ చేసి। సో ఇప్పుడు నేను అవి పెద్ద పెద్దగా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మండి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి। సో ఆ చికెన్ పీసెస్ పెద్దగా ఉన్నాయి కదా, మధ్యలోకి చిన్నగా ఇలా కాట్లు పెట్టుకుంటున్నాను। కొంచెం లోపల వరకు పెట్టుకోవాలి, అప్పుడే గాని మసాలా అనేది లోపల వరకు వెళ్ళదన్నమాట। ఓకే, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా అంతా కూడా ఈ చికెన్ కి అప్లై చేసుకోవాలి। సో ఈ మసాలా అంతా కూడా మనం కట్ చేసి పెట్టుకున్న స్లిట్స్ లోకి బాగా వెళ్ళేలాగా మొత్తం మారినేట్ చేసి పెట్టుకోవాలి। సో ఇప్పుడు ఈ చికెన్ ని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిజ్ లో పెట్టుకుందాము। నెక్స్ట్ ఇప్పుడు నేను మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను। అలానే దానిపైన ఒక చిల్లుల గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో మనం 2 అవర్స్ మారినేట్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ ముక్కలన్నీ కూడా దీంట్లో పెట్టుకోవాలి చిల్లుల గిన్నెలో। దీనిపై నుంచి ఒక పెద్ద మూతపెల లాంటిది పెట్టేసి స్టీమ్ కుక్ చేయించుకోవాలి, ఆవిరిలో ఉడకనిచ్చాలన్నమాట చికెన్ అంతా కూడా। సో మధ్య మధ్యలో చికెన్ ఇలా అటు ఇటు తిప్పుతూ కుక్ చేయాలి, ఇలా ఒక 20-30 మినిట్స్ కుక్ చేసుకోవాలి। సో చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోతుంది ఆవిరిలోనే। సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అయిపోయింది, నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను చికెన్ అనేది ఉడికిందా లేదా అనేసి। సో చికెన్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకుంటాను। నెక్స్ట్ ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక పాన్ పెట్టుకుంటున్నాను, ఇందులోకి నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను। నెక్స్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి, ఇందులో నేను ఒక 10-12 బాదం పప్పులు, 10-12 కాజు తీసి నేను ఫ్రై చేసుకుంటున్నాను। అలానే దీంట్లోకి కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। సో ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఒక బౌల్ లోకి తీసి పక్కకు పెట్టుకుందాము। అలానే ఇదే ఆయిల్ లోకి మనము ఆవిరిలో ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి। సో ఈ విధంగా
ఉడికించుకున్న చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చికెన్ని ఆవిరిలో ఉడికించాం కదా, కింద మనం వాటర్ పోసుకున్నాము, అప్పుడు మనకు చికెన్ స్టాక్ ప్రిపేర్ అయ్యింది. అది పక్కకు తీసి పెట్టుకుందాము. చికెన్ని ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయలేదు. ఫుడ్ కలర్ కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు అనేది చికెన్ కలర్ అనేది ఇంకెక్కువ రెడ్డిష్గా ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేలోపు మనము పక్కనే ఇంకో పెద్ద గిన్నె తీసుకొని రైస్ ప్రిపేర్ చేయడానికి తాలింపు వేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలానే ఇలాచి, మిరియాలు, పట్టా, పెద్ద ఇలాచి వేసి తాలింపు వేసుకుంటున్నాను. ఇందులోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు మసాలా అనేది కొద్దిగా మిగిలింది, సో 1/2 టేబుల్ స్పూన్ అంత మసాలా యాడ్ చేసేసుకున్నాను. అలానే మనం మిక్సీ పౌడర్ వేసుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పౌడర్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి 1 కప్ టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. సో టమాటో ప్యూరీ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, ఆ రైస్కి సరిపడా అంత సాల్ట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ అంతా విడిగా సపరేట్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో మసాలాస్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, మనము చికెన్ స్టాక్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సపరేట్గా, అది ఒక 1 గ్లాస్ యాడ్ చేస్తున్నాను నేను. అండ్ తర్వాత మిగిలిన 3 గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యింది కదా, దీంట్లోకి మనము వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. సో 20 నిమిషాలు రైస్ నానింది కదా, సో దీన్ని ఇప్పుడు మెల్లిగా ఒకసారి కలుపుకుందాము. సో రైస్ అనేది బాయిల్ అయిపోతుంది. వాటర్ అనేది చాలా ఇంకిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనము మిగిల్చిన సాఫ్రాన్ వాటర్ ఇంకా ఉన్నాయి కదా, అది మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలుపుతున్నాను. సో ఒకసారి రైస్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాము. సో రైస్ అనేది ఆల్మోస్ట్ ఒక 80% కుక్ అయింది. సో ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా చేసేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈ రైస్ పైన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఇక్కడ ఇందులో ఒక గిన్నె ప్లేస్ చేస్తున్నాను, చిన్న గిన్నె. దీంట్లోకి నేను ఆల్రెడీ ఒక చిన్న బొగ్గు ముక్కని కాల్చి పెట్టుకున్నాను. సో ఎర్ర కాలిన బొగ్గు ముక్కను ఈ గిన్నెలో ప్లేస్ చేసుకోవాలి. సో దీనిపైన నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను, కొంచెం స్మోక్ ఫ్లేవర్ రావడం కోసం అని చెప్పేసి. మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. సో స్మోక్ అంతా పోయిన తర్వాత మూత తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసి సర్వ్ చేసుకోవాలి. సో చూసారు కదా,
చికెన్ మంది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.